అనే నేను, వాసిరెడ్డి పద్మ అనే నేను ఆంధ్రప్రదేశ్లో మహిళల హక్కులను పరిరక్షించేందుకు, వారి ఆత్మగౌరవాన్ని పెంపొందించేందుకు, మహిళల ప్రతిష్టకు భంగం కలిగించే అంశాల మీద విచారణ చేసి బాధిత మహిళలకు అండదండగా నిలబడేందుకు ఏర్పాటైన రాష్ట్ర మహిళా కమిషన్కు చైర్పర్సన్గా ఈరోజు అంటే 26 ఆగస్టు 2019 బాధ్యతలు స్వీకరిస్తున్నాను. మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఎటువంటి భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా నా బాధ్యతలను చిత్తశుద్ధితో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మహిళా కమిషన్ అంటే నేరం జరిగిన తర్వాత వెళ్ళి పరామర్శించడం అనేటటువంటి పరిధిని దాటి నేరం జరగకుండా మహిళా కమిషన్ బాధ్యత తీసుకుంది అనేటటువంటి స్థితికి, స్థాయికి తీసుకురావాలి, అట్లా విస్తరించాలి అనేటటువంటిది నా ఆలోచన. అంతేకాకుండా చిన్నపిల్లల దశలోనే ఆడపిల్లలు మగపిల్లలు అనేటటువంటి తేడా అనేటటువంటి కాకుండా మొత్తం సమాజం బాగుండాలి, ఆడపిల్లలు బాగుండాలి, మగపిల్లలు బాగుండాలి అనేటటువంటి విధంగా ఒక కరికులంను మనం మార్చాల్సినటువంటి అవసరం ఉంది. ఎడ్యుకేషన్ సిస్టంలోనే చిన్నప్పుడే ఒక ఆడ మగ అనేటటువంటి తేడా లేకుండా అసలు మహిళల్ని ఎట్లా చూడాలి, మహిళల కోసం ఏం చట్టాలు ఉన్నాయి, వాళ్ళకి రాజ్యాంగం ఎట్లాంటి హక్కులు కల్పించింది అనేది చిన్ననారే బోధించాలి అనేటటువంటి దిశగా కూడా మహిళా కమిషన్ భావిస్తుంది, ఆ రకంగా చర్యలు తీసుకుంటుందని చెప్పి మీ అందరికీ కూడా చెప్తూ ఉన్నాను. మహిళా కమిషన్ బాధ్యత అనేటటువంటిది ఈ రోజు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక విజయమ్మ గారికి కొడుకుగా, ఒక షర్మిలమ్మ గారికి అన్నగా, అదేవిధంగా భారతి గారికి భర్తగా, ఇద్దరు ఆడపిల్లలకి తండ్రిగా, నాలాంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మీలాంటి అందరికీ ఒక అన్నగా తమ్ముడుగా జగన్మోహన్ రెడ్డి గారు మహిళల సమస్యలు ఏంటో ఆయనకు తెలుసు. మహిళల గురించి ఎంత చేయాలంటే అంత దూరం వెళ్ళి చేయడానికి ఆయన ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉన్నారు. కనుక ఈ ప్రభుత్వంలో మహిళా కమిషన్ సాధికారతని సాధిస్తుందని, మహిళా కమిషన్ ఆధ్వర్యంలో కానీ ఈ ప్రభుత్వం ఆధ్వర్యంలో కానీ మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఖచ్చితంగా మంచి రోజులు, ఒక సువర్ణ అధ్యాయంగా ఈ చరిత్రను ముందుకు తీసుకుపోతామని ఎంతో అభిమానంతో నన్ను దీవించిన వారికి, అభినందించిన వారికి, అభినందించిన వారికి అందరికీ కూడా కృతజ్ఞతలు. ప్రత్యేకించి వైఎస్ కుటుంబం గురించి చెప్పుకోవాలి. వైఎస్ఆర్ కుటుంబంలో ఉన్నటువంటి ముగ్గురు మహిళలు, విజయమ్మ గారు, భారతి గారు, షర్మిల గారు, ఎట్లాంటి కష్టాలలో ఎట్లా ఎదుర్కొన్నారనేటటువంటి ఎప్పటికీ కూడా మహిళా లోకానికి ఒక ఆదర్శప్రాయమే. ఈ రోజున ఒక కుట్రలతోటి అనేక రకాలుగా కుటుంబాన్ని వేధించినా కూడా చెరగని చిరునవ్వుతోటి ఎదుర్కొన్నటువంటి తీరు, మహిళలు ఎవరికైనా సరే బాధల్లో ఉన్నప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడు ఈ ముగ్గురిని ఒకసారి గుర్తు చేసుకోమని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కష్టాలు అందరికీ వస్తాయి, ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళకి ఎక్కువ కష్టాలు వస్తాయి, అంతే తప్ప కష్టాలు ఎప్పుడూ ఉండవు, చీకటి ఎప్పుడు ఉండదు. అదే రకంగా ఈ రోజున చీకటి రోజుల్లో అదేవిధంగా కష్టాలు వచ్చినటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కుటుంబాల్లో ఉన్నటువంటి ముగ్గురు మహిళలు ఎట్లా అయితే చిరునవ్వుతో ఆ సమస్యను ఎదుర్కొన్నారో, మనం కూడా మనకు ఎదురైనటువంటి సమస్యల్ని ఎదుర్కొందాం, పరిష్కరించుకుందాం, అడుగు అడుగు చేయి చేయి కలిపి అందరం కూడా మన హక్కును సాధించుకుందామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ వచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దయచేసి భోజనం చేసి వెళ్ళాలని మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను.